భారతదేశంలో స్వర్ణ యుగాలుగా పిలువబడే 1928 1932 1936లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో వరుస గోల్డ్ మెడల్ సాధించిన ఘనత ఒక భారత్ మేజర్ ధ్యాన్ చంద్కు మాత్రమే దక్కుతుంది. ఈయన గోల్ఫ్ చేయడంలో మంచి ప్రతిభ కనబర్చేవాడు. 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లోని జన్మించారు. ఈయన అసలు పేరు ధ్యాన్ సింగ్. ఇతని కోచ్ పంకజ్ గుప్తా ధ్యాన్ సింగ్ ఆటను చూసి మెరిసే చంద్రునితో పోల్చి ఈయనకు ధ్యాన్ చంద్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈయనను ధ్యాన్ చంద్గా పిలుస్తారు. ఈయన 16వ ఏటనే ఇండియన్ ఆర్మీలో చేరారు. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్ గేమ్స్లో జరిగిన ఈయన ఆటను చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. ఈయన ఆటను చూసి ముక్తుడైన హిట్లర్, నీ దేశము నీకు ఏమిచ్చింది, నా దేశానికి రా, నీకు జర్మనీ పౌరసత్వం కల్పిస్తాను, అలాగే నా దేశ ఆర్మీలోని మంచి హోదా కల్పిస్తాను అని హిట్లర్ చెప్పాడు. అప్పుడు ధ్యాన్ చంద్, నన్ను ముందుకు నడిపించవలసిన బాధ్యత నా దేశానిది కాదు, నా దేశాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత నాది అని చెప్పాడు. నా దేశం నాకు ఏమిచ్చిందని ముఖ్యం కాదు, నేను నా దేశానికి ఏమిచ్చిందన్నదే ముఖ్యం అని చెప్పారు. 1922 నుంచి 1948 వరకు భారత్ హాకీ క్రీడాకారుడిగా సేవలు అందించారు. 22 ఏళ్ల కెరీర్లో మొత్తం 400 గోల్స్ చేశారు. ఈయనకు పద్మభూషణ్, ద్రోణాచార్య, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారు. 2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ఈయన పేరు మీదుగా ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పేరు పెట్టారు. ఈయన పేరు మీదుగా పోస్టర్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. 2012 నుంచి ఈయన పుట్టినరోజును సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజున వివిధ క్రీడాంశాల్లో రాణించిన క్రీడాకారులకు క్రీడా పురస్కారాలు ఈ రోజున ప్రదానం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.